ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దక్షిణంలో ఏర్పాటు చేసినటువంటి చూపుడు అర్థానికి సంబంధించి ఎటువంటి పరిహారం చేసుకుంటే దోషం లేకుండా ఉంటుంది అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు కలిగే ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనం రీసెంట్గా విజిటింగ్ చేసినటువంటి ఒక అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్లాన్, అపార్ట్మెంట్లో ఫ్లాట్కి సంబంధించినటువంటి ప్లాన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది అటాచ్డ్ టాయిలెట్, మాస్టర్ బెడ్రూమ్లో నైరుతిలో ఉన్నటువంటి టాయిలెట్. ఇది వచ్చేసి బాల్కనీలోంచి యూజ్ చేసే కామన్ టాయిలెట్. ఇది చిల్డ్రన్ బెడ్రూము, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. ఇక్కడ వచ్చేసి కిచెను, ఇక్కడ యూటిలిటీ ఏరియా, ఇదంతా ఈశాన్యంలో హాలు. ఇక్కడ పర్జన్య పదదేవత ప్లేస్లో తూర్పులో, తూర్పు ఈశాన్యంలో రెండవ ద్వారంలో ఇక్కడ డోర్ ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉండడం జరిగింది, మిర్రర్ ఉండడం జరిగింది డోర్ పక్కన నియర్ బై. డిగ్రీలో చెక్ చేసుకున్నప్పుడు మనకి ఇది దక్షిణంలో రావడం జరిగింది. దక్షిణంకు ఉండేటువంటి ఒక మంచి లక్షణం ఏంటి అని అంటే ఇంటి యజమానికి సరైనటువంటి గుర్తింపు సమాజంలో ఇవ్వడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో దక్షిణంలో మిర్రర్ ఉంటే మన పేరుకు తగ్గటువంటి ఏదైనా సరే బయట ఎక్కువగా ఉండదు. మన నేమ్ మంచుకున్నా కూడాను మనకు కావాల్సినటువంటి పనులు కాకపోవటము, అదేవిధంగా మనకు మంచి పేరు రాకపోవటము, మనకి సరైనటువంటి బ్రాండ్ ఇమేజ్ లేకపోవటము, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంటి యజమాని ప్రశాంతతని కోల్పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో దక్షిణంలో ఎవరెవరికైతే మిర్రర్ ఉంటుందో నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏంటంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కష్టపడి వస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతత ఉండదు అని చెప్పేసి ఎక్కువగా ఫీల్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దక్షిణంలో ఉండేటువంటి మిర్రర్ ప్రశాంతతను కూడా ఇవ్వకుండా ఇంటి యజమానికి ప్రెజర్స్ ఎక్కువగా, మానసిక ఒత్తిళ్ళు ఇటువంటివన్నీ కూడా కలిగిస్తూ ఉంటుంది. అతని పేరుకు తగ్గటువంటి విలువ బయట లేదనేటువంటి ఒత్తిళ్ళు కావచ్చు, అతనికి ఎక్కువగా అతని పేరు చెప్పినా కూడా బయట పనులు కావట్లేదనేటువంటి విషయానికి సంబంధించి కావచ్చు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దక్షిణంలో వచ్చేటువంటి మిర్రర్కి మనం ఏం చేయొచ్చు అని అంటే ఒకటి, అవకాశం ఉన్నంత వరకు మిర్రర్ ప్లేస్ని మార్చవచ్చు. ఒకవేళ ఇన్కేస్ మార్చడానికి అవకాశం లేనటువంటి సందర్భాల్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణంలో వచ్చినటువంటి మిర్రర్కి ఈ విధంగా గ్రీన్ కలర్ క్లాత్తో మీరు ఒక కవర్ చేసే విధంగా ఏర్పాటు చేసినట్లయితే మీకు అవసరం ఉన్నప్పుడే ఈ క్లాత్ పక్కగా జరుపుకొని మిర్రర్ని యూస్ చేసుకునేలాగా ఉంటుంది. అవసరం లేనటువంటి సమయాల్లో, అనవసర సమయాల్లో ఎప్పుడు కూడాను క్లోజ్ చేసి ఉంటుంది. తద్వారా రూమ్ యొక్క రిఫ్లెక్షన్ మిర్రర్లోకి ఉండదు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే మంచానికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మంచానికి ఎదురుగా కూడా ఈ మిర్రర్ ఉండడం జరిగింది. సిచ్యువేషన్స్ని బట్టి, సందర్భాలను బట్టి ఎక్కువగా కూడా మంచానికి ఎదురుగా ఉన్నటువంటి సందర్భాల్లో కూడా ఈ మిర్రర్ ఎక్కువగా చెడు ప్రభావాలను ఇస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య కలహాలకు ఎక్కువగా కారణమవుతూ ఉంటుంది. ఇటువంటి రీజన్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి మిర్రర్ని చేంజ్ చేసే ప్రయత్నం చేయండి. ఇన్ కేస్ మిర్రర్ని చేంజ్ చేసే అవకాశం లేనప్పుడు ఇన్స్టెంట్గా చిన్న రెమెడీ, ఇటువంటి రెమెడీ ఒకటి ఏర్పాటు చేసుకోండి. దక్షిణంలో వచ్చినప్పుడు మాత్రమే, మిర్రర్ దక్షిణంలో వచ్చినప్పుడు మాత్రమే గ్రీన్ కలర్ క్లాత్తో మీరు కవర్ చేయండి మిర్రర్ని. మిగిలిన ఏ ప్రదేశాల్లో వచ్చినా కూడాను దానికి సపరేట్ సపరేట్ కలర్స్ ఉంటాయి, వాటిని దాని ప్రకారమే కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. దక్షిణంలో వచ్చినటువంటి మిర్రర్కి మాత్రం గ్రీన్ కలర్ క్లాత్తో మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యాక్చువల్గా అంతకుముందు ప్రీవియస్గా వాళ్ళకి బెడ్ ఇక్కడ దక్షిణ నైరుతిలో ఉండేది రూమ్లో ఆగ్నేయంలో. నేను ఇక్కడ యాక్చువల్గా ఈ నైరుతిలో ఏర్పాటు చేయమని చెప్తే వాళ్ళు ఏం చేశారు అంటే రెండు ఆప్షన్స్ ఇచ్చాను. ఇక్కడ పిల్లలకి టెంపరీ బెడ్ ఏర్పాటు చేసుకోమని చెప్పాను ఈ పడమర నైరుతి పడమర ప్రదేశంలో. ఇక్కడ వచ్చేసి బెడ్ని పడమర వైపు తలాపు పెట్టేసేసి మీరు పెద్దవాళ్ళు పడుకోండి, పిల్లలు ఒకవేళ మీ దగ్గర పడుకోవాలి అని అంటే ఇక్కడ రూమ్లో ఇక్కడ
రిమూవబుల్ చైర్స్ మంచం టైప్ ఏర్పాటు చేసుకోమని చెప్పాను. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఈ టాయిలెట్కి వెళ్ళడానికి రావడానికి ఇక్కడ డిస్టర్బెన్స్గా ఉంటుంది, మంచం అడ్డంగా ఉంటుంది, వార్డ్రోబ్స్ యాక్సెస్ చేయడానికి కూడా కష్టంగా ఉంటుందని చెప్పేసి మంచాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రీవియస్గా అయితే మిర్రర్ ఇక్కడే ఉంది, బెడ్ వచ్చేసి ఇవతల వైపు ఉంది. కొత్తగా వీళ్ళు చేసిన చేంజ్లు మాత్రమే ఈ ప్రాబ్లం అనేది రావడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే మిర్రర్ యొక్క ప్లేస్ నేను మామూలుగా ముందు చెప్పడం వల్ల వాళ్ళు ఆ కరెక్షన్ చేశారు. తర్వాత నేను మళ్ళీ చేంజ్ చేయమని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి కరెక్షన్స్ అవన్నీ కూడా చెప్పడం జరిగింది. బెడ్కి సంబంధించినటువంటి చేంజ్ ఖచ్చితంగా చేయమని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. కాబట్టి దక్షిణంలో వచ్చినటువంటి మిర్రర్స్కి సంబంధించి ఈ విధమైనటువంటి కరెక్షన్ చేసుకోవడం ద్వారా ఇంట్లో ఉండేటువంటి యజమానికి ప్రశాంతత లభిస్తుంది. అదేవిధంగా అతని పేరుకు తగినటువంటి గుర్తింపు బయట సమాజంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అతని పేరు చెప్తే పని వెంటనే అయిపోవడానికి అవకాశం ఉంటుంది. పలానా వ్యక్తి అని చెప్తే ఓకే పలానా వ్యక్తి అని చెప్పేసేసి అతని మీద ఒక మంచి అభిప్రాయం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి అన్ని విషయాలు కూడాను ఫేము, రికగ్నైజేషను, రిఫరెన్సు ఇటువంటి అన్నిటితో మనకి ఏదైనా పని కావాలి అని అంటే దక్షిణంలో దోషాలు లేకుండా ఉండాలి. ఈ విధంగా మనం దక్షిణంలో వచ్చినటువంటి మిర్రర్కి రెమెడీ చేసుకోవడం ద్వారా మీకున్నటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ సమస్యలు తొలగిపోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.